నమస్కారం, సీఎంటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామ సభను గోదావరికని ఎలగలపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామ సర్పంచ్. నూతన సంవత్సరం సందర్భంగా మంతెనిలో నిర్వహించిన ముగ్గుల పోటీ విజేతలకు బహుమతి ప్రదానం. సావిత్రిబాయి పూలే 187వ జయంతి, ముఖ్య అతిథిగా సోమారపు లావణ్య. మంతనిలో ప్రారంభమైన మార్కండేయ స్వామి మాలాధారణ దీక్షలు. కొమరంభి మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఎల్కలపల్లి గ్రామ పంచాయతీలో ఈ రోజు గ్రామ సభను ఉదయం 9 గంటలకు నిర్వహించడం జరిగింది. ఎల్కలపల్లి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో భాగంగా గ్రామ ప్రజలతో చర్చించి సమస్యలపై తీర్మానం చేయడం జరిగిందని సర్పంచ్ తెలియజేశారు. 3 నెలలకు ఒకసారి జరిగేటువంటి సాధారణ గ్రామ సభలో భాగంగా ఈరోజు ఇక్కడ గ్రామ సభ నిర్వహించడం అనేది, గ్రామ సభలో విలేజ్లో ఉన్నటువంటి సమస్యలపై గ్రామ ప్రజలతో చర్చించి కొన్ని సమస్యలపై తీర్మానాలు చేయడం జరిగింది. ముఖ్యంగా అభివృద్ధి, గ్రామ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా గ్రామ పంచాయతీలో నిధులు అవసరం. నిధులు సమకూర్చుకునే బాధ్యత కూడా గ్రామ పంచాయతీ పాలవర్గానికి ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు నల్ల పన్ను ప్లస్ ఇంటి పన్ను, ఇంటి పర్మిషన్స్ తీసుకొని వారిపై తీర్మానం చేయడం జరిగింది. రేపటి నుండి ఖచ్చితంగా నీటి పన్ను కట్టడం లేదు కనుక గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని నల్లలు కూడా బంద్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఇంటి పన్ను విషయమై కూడా ఇంటింటికి తిరిగి వసూలు చేయడం జరుగుతుంది. లేని ఎడల వారికి ఫైన్తో సహా ఫైన్ విధించడం జరుగుతుంది. అలాగే ఇంటి పర్మిషన్ తీసుకొని వారికి మాత్రం ఖచ్చితంగా ఇప్పటికే ఫస్ట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. సెకండ్ నోటీస్, థర్డ్ నోటీస్ తర్వాత తదుపరి యాక్షన్ ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కొరకు పాటుపడి గ్రామ పంచాయతీ డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అన్ని రకాలైనటువంటి పన్నులు ఏమైనా ఉంటే అవి గ్రామ పంచాయతీ చెల్లించి తద్వారా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని సద్వినియోగపరచుకోవాలని ఈరోజు గ్రామ పంచాయతీ గ్రామ సభ తీర్మానించింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జయరాజ్, అంగన్వాడీలు, విలేజ్ కోఆర్డినేటర్ పల్లె శారద, సీఏలు మోతుకు స్వరూప, మోతుకు కొమరయ్య, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నూతన సంవత్సరం రోజున మంతినిలో ముగ్గుల పోటీని నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మొదటి ముగ్గురు విజేతలు మంతని తార, తనుగుల స్రవంతి, పి రవల్యలకు బహుమతులు అందజేయడం జరిగింది. మంతినిలో ఏర్పాటు చేసినటువంటి ముగ్గుల పోటీ కార్యక్రమంలో గెలుపుగైన వారికి లయన్స్ క్లబ్ మంతిని మిత్ర వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న వారికి, దాంట్లో ఎంపికై మరి బహుమతిని గెలుచుకున్న వారికి, మరి బహుమతిని ప్రదానం చేయడానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు ఎంపీపీ గారికి, ఏఎస్ఏ గారికి, బత్తుల విజయలక్ష్మి గారికి, నా మిత్రురాలు అనిత గారికి, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా, ఈ సమావేశానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. న్యూ ఇయర్ రోజు చాలా మంది హ్యాపీగా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి ఇంటి ముందర రంగులతోటి మనం కూడా మన లైఫ్ కూడా అట్లా ఉండాలి, కడకలు ఆడుకుంటూ మన ముగ్గులు ఇట్లా ఉంటాయి కూడా మన లైఫ్ కూడా అట్లా ఉండాలని చెప్పి ఆడవాళ్ళందరం కలిసి మనం ఇంటి ముందర ముగ్గులు వేసుకుంటూ ఉంటాం హ్యాపీగా. దానికి ఈ మంత్రి ముద్ర వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళ హ్యాపీనెస్ తో మరి మనం కూడా వాళ్ళు వేస్తే వాళ్ళు కష్టపడి అంత క్రియేటివిటీగా ఎంత అది ఎంత క్రిటికల్ అంటే ముగ్గు వేయడం అనేది ముగ్గు చూసే వాళ్ళకు చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ వేసే వాళ్ళకు టైం చాలా స్పెండ్ చేయాల్సి వస్తుంది. అది మనం స్కెచ్తో వేయడం అనేది చాలా ఈజీ, కానీ ముగ్గుతో వేయడం అనేది చాలా క్రిటికల్. వాళ్ళలో ఉన్నటువంటి క్రియేటివిటీ, వాళ్ళు వాళ్ళ ముగ్గులో ఒక గణపతిని చూపిస్తున్నారు, ఒక గాలిని చూపిస్తున్నారు, ఒక చోట వాళ్ళు నేషనల్ పార్క్ నెమలిని చూపించారు. మేము ఇక్కడ కాన్సెప్ట్ అని ఏం అనలేదు, ఏదైతే నీట్ గా ఉంది కూడా కంగ్రాచులేషన్స్, ఇలా ముగ్గుల పోటీలలో పాల్గొనాలి, వాళ్ళ ఉన్నటువంటి నైపుణ్యాన్ని చాటి చెప్పుకోవాలి, అందులో మన నైపుణ్యం బాగుంటే మనకే ప్రైజ్ వస్తుంది. అన్నిట్లలో పార్టిసిపేట్ చేయాలి మహిళలు, ప్రతి ఒక్క దాంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తేనే మనకున్నటువంటి నైపుణ్యం అనేది బయటపడుతుంది.
ఇప్పుడు ఈరోజు ముగ్గుల పోటీ, రేపు ఇంకొక పోటీ. ఎన్నికడుగు వేయకుండా మహిళలు ముందుండాలా అనే ఉద్దేశంతో మన మంత్రి మిత్ర వాళ్ళు మనకి ఈ పోటీలో నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ పోటీలు అనేది మనల్ని ముందు నడిపించడానికి మనం ఇంకోటి ఎంకరేజ్ చేసేలా ఉండాలి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఏగొలపు కమల, ఏఎస్ఐ సత్యనారాయణ, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మేడగోని వెంకటేష్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ జిల్లా కమిటీ అధ్యక్షుడు రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఎయిటింగ్లైన్ కాలనీలో సావిత్రిబాయి పూలే 187వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా ప్రణాళిక సభ్యురాలు సోమారపు లావణ్య హాజరయ్యారు. సావిత్రిబాయి పూలే భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుని మరియు రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతిరావు పూలే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి అని సోమారపు లావణ్య కొనియాడారు. అనంతరం ఉపాధ్యాయులు సోమారపు లావణ్యను సన్మానించారు. సంఘ సంస్కర్త అంటే 1800 శతాబ్దంలో మనకు అసలు చదువు అంటే ఏంటో తెలియని ఆ రోజులలో చదువు కోసం మన మహిళలకు మరియు అందరికి కూడా అక్షరాస్యత కోసం ఆ రోజు బ్రిటిష్ పాలనలో ఎలా ఉండేదంటే స్కూల్స్ కూడా నడవని రోజులలో మహిళలపై వివక్షణ చూపుతున్న ఆ కాలంలో మహిళలపై ఒక సాధికారత కోసం ప్రయత్నం చేసినటువంటిది మన సావిత్రిబాయి పూలే గారు. వారి యొక్క జన్మదినం పురస్కరించుకొని ఇట్లాంటి వేడుకలు చేసుకొని మనం అందరం కూడా వారి యొక్క స్ఫూర్తి తీసుకొని ముందుకు సాగాలనే ఈ సభలు నిజంగా చాలా ఆనందం కలిగిస్తాయి. నాకు ఇలాంటి ఎవరైనా జయంతి ఉత్సవాలలో పాలు పంచుకొని వారి గురించి చెప్పడం అంటే చాలా మంచి అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడితే కానీ ఈరోజు వారి గురించి సభ చేస్తున్నాం అంటే ఏదో చిన్న ఈరోజు ఏదో ఒక పని చేయగానే మన షాలలు కప్పుకొని గొప్ప వాళ్ళం అనుకుంటున్నాం, కానీ వారి జీవితమే అంకితం చేసినటువంటి వారు. ఎలాగంటే ఆ కాలంలో మహిళలపై బ్రిటిష్ పరిపాలనలో ఒక మహిళ రోడ్డు మీద నడిచే అసలు నడవడానికి కూడా భయపడే వాళ్ళు, అలాంటి వారిపై జరుగుతున్న ఎలాంటి అంటే అది చెప్పుకోవడానికి మహిళలు కూడా చెప్పుకోలేని పరిస్థితులలో వారి మీద అఘాయిత్యాలు జరిగేవి. వాటిని ఖండించి వారి యొక్క సంరక్షణ కోసం ఎంతో అన్ని ఎంతో మందిని కాపాడింది స్త్రీలను కూడా వారి యొక్క ఔన్నత్యానికి పాల్పడినటువంటి వ్యక్తి తాను. తాను ఆ రోజుల్లో స్త్రీలకు రక్షణగా ఉండి కొన్ని రీహాబిలిటేషన్ షెల్టర్స్. ఈ కార్యక్రమంలో 2-time సిఐ చిలుకూరి వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మహిళలు, తెరాసా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ మార్కండేయ స్వామి మాలా దీక్షలు నేడు మంతినిలో ప్రారంభమయ్యాయి. ఈ నెల 20వ తేదీన శ్రీ మార్కండేయ స్వామి జయంతి సందర్భంగా 11 రోజుల ముందు అనగా ఈ నెల 9వ తేదీ నుండి 21వ తేదీ వరకు దీక్షలు కొనసాగుతాయని మంతని మార్కండేయ స్వామి దేవాలయ పూజారి తెలియజేశారు. పద్మోద్భవ దయాపాత్రం పద్మశాఖ ప్రవర్తకం లోకోపకార నిరతం శ్రీ మార్కండేయ మునింబజే. ఆత్మీయ బంధువులకు సమస్త అందరికీ తెలియజేయమనగా ఈ నెల 20వ తేదీన శ్రీ మార్కండేయ స్వామి జయంతి గ్రామ గ్రామాన అన్ని జిల్లాల్లో అన్ని రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఘనంగా నిర్వహించడానికి సన్నద్ధాలు జరుగుతున్నాయి. ఈరోజు మా మంతిని పట్టణానికి రావడం జరిగింది. ఈ యొక్క మార్కండేయ జయంతికి ముందు మన శ్రీ మార్కండేయ స్వామి జయంతికి 11 రోజుల ముందు ఈ యొక్క 9వ తేదీ నుండి ఈ నెల 9వ తేదీ నుండి 21వ తేదీ వరకు దీక్షలు ఆచరిస్తారు. పశు వస్త్రములు ధరించి మార్కండేయుడు చిరంజీవి ఆయన చిన్నతనమునే భక్తి చేత పరమశివుణ్ణి మెప్పించి మృత్యువుని జయించినటువంటి వ్యక్తి. అందుకు మనం కూడా ఆ యొక్క చిరంజీవి అయిన మార్కండేయ స్వామిని మాలాధారణ దీక్షలు చేపట్టాలి. ఇది స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు అన్ని వర్గాల ప్రజలు ఇది ఆచరించవచ్చు. వయసుతో నిమిత్తం లేదు. ప్రతి ఒక్కరూ ఈ దీక్ష పూనినట్టే కోరిన కోరికలు నెరవేరును. అష్టమాసిద్ధి కానీ శని కానీ సంపూర్ణ ఆరోగ్యము, శని దోషాలు తొలగిపోను, సంపూర్ణ ఆరోగ్యం కలుగును, కోరిన కోరికలు నెరవేరును, పిల్లలకు విద్యాబుద్ధులు సిద్ధించును, శీఘ్రమే కళ్యాణం జరుగును,
ఈ యొక్క మార్కండేయ స్వామి చిరంజీవి మనం నిరంతరం చూస్తూ ఉంటాడు. ఇట్లాంటి దీక్షలు తీసుకున్నట్టయితే మన గ్రామంలో కానీ మన పిల్లలకు కానీ ఆధ్యాత్మిక చింతన చిన్నతనం నుండి అలవాటు పడుతుంది. ప్రతి గృహంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుండే భక్తిని చెప్పాలి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి, స్వామి శ్రీ మార్కండేయ స్వామి జయంతికి సెలవు దినంగా ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి విన్నపం చేస్తున్నాము. ఈ మార్కండేయ స్వామి జయంతి ఘనంగా నిర్వహించాలి గ్రామ గ్రామాన. ఇది అన్ని రథయాత్రలు శోభాయాత్రలు నిర్వహించాలి. మార్కండేయ జయంతికి ముందు 11 రోజులు ప్రతి గృహమునందు దీపారాధన చేయాలని కోరుతున్నాము. జై మార్కండేయ. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం సోమగూడెం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ఆటో ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. మంచిర్యాల హాస్పిటల్ నుండి కన్నపల్లికి ఆటోలో వెళ్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. భారతీయ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రామగుండం మండల డిటిఎఫ్ అధ్యక్షుడు టి రామస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ భవాని, సోమారాపు అరుణ్, లావణ్య, డిటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ మక్దూమ్ మొహినుద్దీన్, డిటిఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చాలా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాము. ఇది మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. ఆ కాలంలో అంటే సుమారు 1830 సంవత్సరంలో జన్మించి ఒక 18 సంవత్సరాలకు ఒక 20-30 స్కూళ్ళు స్థాపించి అప్పుడే అంటే ఆ కాలంలోనే ఉపాధ్యాయురాలుగా తన ఎంతో మందికి నిరక్షరాస్యులు చేసేందుకు ఆమెకు ఘనమైన ఈరోజు జయంతి వేడుకలు జరుపుకున్నాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున ఇంకా పెద్ద ఎత్తున జరుపుకుంటామని తెలియజేస్తున్నాము. మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రభుత్వం వారు గుర్తించి అనేక కార్యక్రమాలు చేపట్టే భాగంగా డిటిఎఫ్ వారు గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈయన సావిత్రిబాయి పూలే గారు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. అంతేకాకుండా సంస్కరణవాది. ఎంతో మంది భక్తులైనటువంటి స్త్రీలని ఆ రోజుల్లో వితంతువులకి తిరిగి పునర్వివాహానికి ఆమె ప్రోత్సహించింది. అంతేకాకుండా ఆవిడ పాఠశాలలు ఒక 20-22 పాఠశాలల దాకా ఆ రోజుల్లోనే వెనకబడిన అంతరానితనం ప్రబలంగా ఉన్నటువంటి రోజుల్లో 200 సంవత్సరాలకు పూర్వం ఆవిడ పాఠశాలను నడిపించి మొట్టమొదటి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అందరి చేత కీర్తించబడినటువంటి మహిళ. ఆ ప్లేగు వ్యాధి భయంకరమైనటువంటి వ్యాధి, అది అంటువ్యాధి అనే చాలా మంది అడవుల్లోకి పారిపోయారట. కానీ ఈయన మాత్రం ఆ ప్లేగు వ్యాధిగ్రస్తులందరినీ దగ్గర తీసుకొని వాళ్ళకి వైద్యం చేయడమే కాకుండా వాళ్ళ పిల్లల్ని ఒళ్ళో పెట్టుకొని వాళ్ళకి భోజనం చేయించిందట. అన్నం వినిపించుకుంటూ ఆమె వాళ్ళని దగ్గర తీసుకోవడంతో అదే వ్యాధి సోకి ఆమె మరణించింది. అంతేకాకుండా భర్త చనిపోయినప్పుడు మామూలు మహిళలు ఎవరు కూడా తలకొరలు పెట్టరు, కానీ భర్త చనిపోయినప్పుడు సావిత్రిబాయి పూలే తనే తలకొరలు పెట్టి ఆ రోజుల్లోనే చరిత్ర సృష్టించింది ఆవిడ. అలాగా ఒక కవయిత్రి, ఒక సంస్కర్త, ఒక మహిళా ఉపాధ్యాయురాలు, ఒక సేవాభావం కలిగినటువంటి వ్యక్తి, ఇలాగ ఇన్ని మంచి గుణాలు ఉన్నటువంటి సావిత్రిబాయి పూలేని 200 సంవత్సరాల తర్వాత సరే మనం ఆవిడ గుర్తించి గౌరవించి ఇలాగ పండుగ జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మంతిని ఎమ్మెల్యే పుట్ట మధుకర్ చేపట్టిన మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం ఈరోజు కమాన్పూర్ లో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంతకు ముందున్న ప్రభుత్వం పనితీరు, ఇప్పుడున్న ప్రభుత్వం పనితీరు ప్రజలే గుర్తిస్తారని అన్నారు. మేము ఎన్నికల ముందు ఏ వాగ్దానాలు చేసినా పనులు కాకుండా చేయని వాగ్దానాలను కూడా చేస్తున్నామని సభలో ప్రసంగించారు. కళ్యాణలక్ష్మి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, యాదవ సంఘాలకు గొర్రెలు మరియు కాళేశ్వరం ప్రాజెక్టుతో మన తెలంగాణ కష్టాలు, నీటి సమస్యలు తీరుతాయని ఆయన కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేయకపోయినా చెడు వార్తలు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ప్రచారం చేస్తున్నారని సభాముఖంగా తెలియజేశారు.
అభిరుచిలో ఉంటా ఉన్నాం, ఇటు మీ ప్రేమలో ఉంటా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ మంచిగా చదువుకుంటా ఉన్నారు మా పిల్లలు, ఇంటర్మీడియట్ డిగ్రీలలో చదువుకుంటా ఉన్నారు. మధ్యాహ్నం భోజనం లేక నిన్ననే ఎవరు చెప్తా ఉన్నారు, సాయంకాలం వరకు నీరసించిపోయి ఇంటికి పోయి కుళ్ళన కూలిపోయి కింద పడే పరిస్థితులలో పిల్లలు, జూనియర్ కాలేజీలో చదువుకునే పిల్లలు ఉన్నారు. వాళ్ళ కోసం, అదే వాళ్ళ కుటుంబంలో నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళ కోసం సేవ చేయాలని, ఇవాళ మంచిగా చదువుకోవాలని, కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టకుండా చదువుకునే పిల్లలకు అన్నం పెట్టాలని ఇవాళ మధ్యాహ్న భోజన పథకం, ఆషామాషి భోజన పథకం కాదు, ఏదో ఒక సాంబారో ఒక తొక్కేసో పడేసే భోజనం కాదు, ఇవాళ ఎక్కువ బిర్యానీ పెట్టినటువంటి భోజనం ఇవాళ పెడతా ఉన్నాం అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అద్భుతమైన భోజనం, మా ఇంట్లో ఏ పువ్వు అయితే తింటామో గదే పువ్వు మన గుండారం కాలేజీలో చదువుతున్నటువంటి మన పీద బిడ్డలు ఇవాళ అక్కడ భోజనం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా రేపు మార్చిలో ఎవరైతే పెళ్ళిళ్ళు కుదిరి పెళ్ళిళ్ళు చేసి చేసుకోలేనటువంటి పరిస్థితులలో బీద వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా అప్లికేషన్లు తీసుకుంటున్నాం. పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి రేపు మార్చిలో ఒక 200 పెళ్ళిళ్ళు చేయాలని ఇవాళ సంకల్పించడం, అప్లికేషన్లు తీసుకుంటున్నాం. పెళ్ళంటే ఏదో డప్పు సప్పుడు చేసి పంపుడు కాదు, పెళ్ళంటే మంచి పుస్తె బట్టలు ఇచ్చి, మంచి బట్టలు ఇచ్చి, బట్టలే కాదు వాళ్ళకి సరిపడా పూలు ఇచ్చి, నెలకు సంబంధించి వాళ్ళు భోజనం చేయడానికి సరుకులు ఇచ్చి, అంతేకాకుండా పడుకోవడానికి ఒక మంచం ఇచ్చి, దాని మీద పడిపించి, అద్భుతంగా ఒక సైకిల్ ఇచ్చి కూడా పెళ్లి చేసే కార్యక్రమాన్ని ఇవాళ మార్చిలో చేయబోతా ఉన్నాం. ప్రారంభించడం జరిగింది. మన ఊరు మన ఎమ్మెల్యే అనే కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకొని మొదటిసారి వారి సమస్యలను పరిష్కరించి మరొకసారి ప్రభుత్వం పథకాలు ఏ విధంగా ప్రజలు అందుకుంటా ఉన్నారు, మిగతా సమస్యలు ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు అనే ఒక విషయాన్ని అవగాహన చేసుకోవడానికి రాబోయే సంవత్సరంన్నర కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాలు, కేసీఆర్ గారి బంగారు తెలంగాణ ముందు చూపు ఏ విధంగా కోరుకుంటా ఉన్నారో తెలుసుకోవడానికి ప్రత్యక్షంగా ప్రతి గ్రామాన్ని కూడా తిరగడం జరుగుతూ ఉన్నది. మరి ఈ కార్యక్రమాన్ని ప్రజలు పెద్ద ఎత్తున ఆశీర్వదించి వారి ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ ఉన్నారు. వారి సమస్యలన్నీ కూడా పరిష్కరించేందుకోసం మా ప్రయత్నము విజయవంతమవుతుందని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అందిస్తున్నటువంటి ఈ పరిస్థితులలో ఎక్కడ కూడా చిన్న ప్రభుత్వం పైన వ్యతిరేకత లేకుండా వారు ఆశీర్వదిస్తూ ఉంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది. ఎమ్మెల్యే గ్రామానికి రావాలంటే భయపడ్డటువంటి పరిస్థితుల నుంచి ఎమ్మెల్యేను ఆహ్వానించడాన్ని ఇవాళ ప్రజలు మరి చూపిస్తున్న ఆదరణ చూస్తూ ఉంటే చాలా సంతోషం. ఈ మన ఊరు మన ఎమ్మెల్యే ద్వారా ఇప్పుడు మాకు తెలిసినటువంటి సమస్యలను రాబోయే అసెంబ్లీ సమావేశాల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వాటన్నిటిని కూడా పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇస్తూ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రాబో రోజులలో కూడా వారి నాయకత్వం వెంబడి ప్రజలందరూ ఉండేటట్లుగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆశిస్తాము. జై తెలంగాణ. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఇనుగంటి రామారావు, ఎంపీటీసీ గాధ సదయ్య, జెడ్పీటీసీ సంపత్ యాదవ్, టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి, సర్పంచ్ కొంతం సత్యనారాయణ, ఆకుల గట్టయ్య, ఎంఆర్ఓ రాజలక్ష్మి, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. గోదావరి జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 30 ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రణాళిక సభ్యురాలు సోమారపు లావణ్య, సోమారపు అరుణ్, బొల్లెన శ్రీధర్, భవానీ, కార్పొరేటర్ బాలస్వామి స్వప్న, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమారపు అరుణ్ లావణ్య పాఠశాలకు పూల తొట్టిలు మొక్కలను అందజేశారు. క్రీడలంటే చాలా ఆసక్తి, మీరు యూత్ కి అన్ని రకాలైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రతిరోజు పేపర్లు చూస్తాము. జూనియర్ కాలేజీలో ఇప్పుడు 4 నుంచి మధ్యాహ్న భోజనము మీ వంతుగా అది చేస్తున్నారు. మంచి ప్రోగ్రామే. జూనియర్ కాలేజ్ అంటే దాదాపు ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన విద్యార్థులే ఉంటారు. వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి చెప్తుంటారు. అలాగే క్రీడలకు కూడా మీరు రకరకాలైన క్రికెట్ కిట్స్ కానీ, వాలీబాల్ కానీ, ఫుట్బాల్ కానీ ఇవన్నీ మీరు సప్లై చేస్తున్నారు. మరి ఈరోజు మా పీడీ సార్ జిల్లా కేంద్రంకి వెళ్ళారు. అయ్యో నేను లేకపోతున్నా మేడం, నేను అడగలేనా అని అంటే
మీ వంతు బాధ్యత తీసుకొని నేను సారికి గుర్తు చేస్తాను. మా విద్యార్థులకి గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. ఈరోజు సావిత్రిబాయి పూలే గారి జయంత్యుత్సవాలు మీ అందరి పక్షంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మన స్కూల్ ప్రిన్సిపల్ మరియు ఎంఈఓ గారు భవానీ గారికి మరియు స్థానిక కార్పొరేటర్ స్వప్న గారికి మరియు సోమర్ అరుణ్ కుమార్ గారికి అలాగే శ్రీధర్ టిఆర్ఎస్ వై ఇక్కడ కోఆర్డినేటర్ వారికి మరియు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు మరియు టీచింగ్ స్టాఫ్ అలాగే ట్రైనింగ్కి వచ్చిన ప్రత్యేకంగా టీచర్స్కి మా యొక్క శుభాకాంక్షలు మరియు నమస్కారం తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రత్యేకంగా స్టూడెంట్స్ అందరికి కూడా నా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ గుడ్ విషెస్ కూడా. అలాగే ఈరోజు సావిత్రిబాయి పూలే గారిని స్మరించుకోవడం అనేది ఒక ఒక వ్యక్తి గురించి అంటే తాను 1800వ శతాబ్దంలో బ్రిటిష్ కాలంలో మహిళలపై జరుగుతున్న వివక్షణకి మరియు వారిపై జరుగుతున్న ఏదైతే అగాయిత్యాలకు తాను మరియు అందులో మహిళలకు అక్షరాస్యతను సాధించడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి తాను. ఎందుకంటే ఆ కాలంలో మహిళలపై జరుగుతున్న విపరీతమైన కార్యాలు చూడలేక ఒక ధైర్య సాహసాలు చేసి మహిళలందరినీ కూడా ఒక వారి యొక్క సాధికారత కోసం ప్రయత్నం చేసినటువంటి వారు. అలాగే ఈరోజు మీ స్కూల్కి రావడం కూడా నిజంగా ఆమె యొక్క జయంతి రోజు రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చెట్లు అనేది మన మనుగడకి ముఖ్యమైనది అని ఈ చదువుట్ల ముఖ్యమో మన అంతేపాటు మన చెట్లు కూడా మన పర్యావరణానికి మనకు కూడా చాలా ముఖ్యమైనది. అందులో భాగంగా మేము కానీ అరుణ్ కుమార్ కానీ గౌతమి రూరల్ ట్రస్ట్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరఫున ప్రతి ఒక్క గోదావరి ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్స్కి మేము చెట్లు మరియు వాటి కుండీలను కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది 3rd or 4th ప్రోగ్రామ్ ఇలా. ఎందుకంటే చెట్లు ఇస్తే ఎప్పటికీ కూడా గుర్తుంటాయి. ఆ చెట్లు చేసే మేలు ఎవరు కూడా చేయలేరు. ఆ చెట్లని మనము మన రాష్ట్ర ప్రభుత్వం కూడా హద్దవారంలో భాగంగా చెట్లను నాటించడం జరుగుతుంది. అందులో ఏదో అప్పుడు పెట్టి వదిలేయడం కాకుండా ఇలా చెట్లను పెడుతూనే అంటే ఇయర్ మొత్తం కూడా చెట్లు పెడుతూనే ఉంటే మనకి మన మనవడకు కూడా చాలా మంచి అని ఒక మంచి ఉద్దేశంతో ఈ చెట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మేమందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మరి ఈనాడు సావిత్రిబాయి పూలే మరి ఈ పేరు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మరి ఈరోజు చాలామందికి మరి నోటెడైనని మీకు తెలుసు. మహిళలు అన్ని రంగాల్లో మరి అభివృద్ధి చెందడానికి ఆమె చేసిన కృషి ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఈరోజు మీకు తెలుసు మహిళల పట్ల డెవలప్మెంట్ కానీ మరి ఆనాటి బ్రిటిషర్స్ అంటే ఇండిపెండెన్స్ రాకముందు మరి పూలే గారు ఆ రోజు మరి అందరూ కూడా ఆదర్శంగా నిలిచి మరి ఇంట్లో ఒక మహిళ సాక్షరస్థత ఉంటే ఆ ఇల్లంతా డెవలప్ అవుతుందని నమ్మకంతో మరి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మంచిగా చదువుకోవాలని చెప్పేసి మరి ఇంట్లో ఉన్న 90% ఆఫ్ ద బాధ్యతలు మీకు తెలుసు మీ ఇంట్లో మీ మదర్ ఉంది. మరి వాళ్ళు ఎంత బాధ్యత తీసుకుంటారు అంటే ఫాదర్ కన్నా ఎక్కువ. అంటే ఫాదర్ ఓన్లీ జాబ్ చేసి వస్తారు, మిగతా అంతా కూడా మరి పిల్లల చదువు కానీ మరి ఇంట్లో హౌస్ హోల్డ్ ఐటమ్స్ కానీ ఏం కొనాలన్నా ఏం చేయాలన్నా కానీ అది మదర్ డ్యూటీస్. మరి మహిళలు మరి చాలా డిసిప్లిన్ గా ఉండడానికి మరి ఒక చదువుతోనే అది సాధ్యమవుతుంది. మరి దాన్ని గమనించిన మరి పూలే గారు ఆ రోజు మరి మహిళలకు ఫస్ట్ స్కూల్ పెట్టి ఫస్ట్ టీచర్ గా మరి ముందుకొచ్చినారు. మరి అదే అందరికీ స్ఫూర్తిగా నిలిచినారు. మరి ఇక్కడ ఉన్న మరి అందరు కూడా మరి వారి చేసిన కృషిని గుర్తుంచుకోవాలి. ఈరోజు చాలా సింపుల్ గా తీసేస్తారు, ఏదో టీచర్ గా ఉండి నలుగురికి చదువు పెట్టడం కాదు. ఆ రోజుల్లో చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేవి, మహిళలు చదువుకోవాలన్నా కానీ బయటకు వెళ్ళాలా కానీ వాటిని అన్ని కూడా అధిగమించి మరి ఆ రోజే మరి మహిళలందరూ కూడా మరి అన్ని రంగాలు అభివృద్ధి చెందాలి. మరి ఇల్లు బాగుపడాలంటే మహిళలు మరి చదువుకోవాలని చెప్పేసి భావనతోని ఆమె కొట్లాడినాడు. అదేవిధంగా ఈరోజు ఆయన స్ఫూర్తి ఈరోజు ఇంతమంది డెవలప్ కావడం. ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతున్నారు. ఈరోజు పైలట్స్ కానీ మరి ఆర్మీలో కానీ డిఫెన్స్లో కానీ ఎక్కడ చూసినా కానీ ఇంజనీర్స్ కానీ
మరి చాలా చాలా మీకు తెలుసు పెద్ద పెద్ద కంపెనీస్ తో మీరు చూస్తున్నారు మహిళలు సిఇఓల కింద ఉన్నారు మరి ఇవన్నీ కూడా కష్టపడితేనే అవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామ సభను గోదావరికని ఎలగలపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామ సర్పంచ్. నూతన సంవత్సరం సందర్భంగా మంతెనిలో నిర్వహించిన ముగ్గుల పోటీ విజేతలకు బహుమతి ప్రదానం. సావిత్రిబాయి పూలే 187వ జయంతి, ముఖ్య అతిథిగా సుమారపు లావణ్య. మంతనిలో ప్రారంభమైన మార్కండేయ స్వామి మాలాధారణ దీక్షలు. కుమరంభీం మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.